కోసం కుర్రాళ్ళు పిచ్చోళ్లుగా మారుతూ ఉంటారు. ఈ పాయింట్ ఆధారంగా వెండి తెరపై అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ప్రియురాలి ప్రేమ కోసం నానా ఆగచాట్లు పడ్డ హీరోలు వీళ్ళే. సుస్వాగతం. పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన ఈ చిత్రం పవర్ స్టార్ చిత్రాల్లో మర్చిపోలేని ప్రేమ కథగా మిగిలిపోయింది. సినిమా చివరి వరకు పవన్ ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమ కోసం పరితపించే యువకుడిగా కనిపిస్తాడు. అర్జున్ రెడ్డి, ఈ జనరేషన్ యువతని ఓ ఊపు పేసిన చిత్రం ఇది. ఈ చిత్రంలో ప్రేయసి కోసం మధ్యానికి బానిసైన డాక్టర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు. ఆర్ఎక్స్ 100 యువ హీరో కార్తికేయ, పంజాబీ భామ పాయల్ రాజ్పుత్ బోల్డ్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలుస్తుంది. ప్రియురాలి చేత మోసగింపబడిన యువకుడిగా కార్తికేయ నటించాడు. 10th class శరణ్య, భరత్ జంటగా నటించిన ఈ చిత్రం యువతకు మంచి మెసేజ్ అందించింది. టీనేజ్ లోనే ప్రేమలో పడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ చిత్రంలో చక్కగా చూపించారు. చిత్రం ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరో హీరోయిన్లుగా తేజ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రేమలో పడి వివాహం అయ్యాక ఇబ్బందులు ఎదుర్కొనే యువకుడిగా ఉదయ్ కిరణ్ నటించాడు. ఆర్యాటు, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ఇది. స్నేహితుడు, ప్రియురాలి మధ్య మానసిక వేదన అనుభవించే వ్యక్తిగా అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. ప్రేమిస్తే సంధ్య, భరత్ జంటగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్గా సాగుతుంది. ప్రేమలో విఫలమైన యువకుడిగా భరత్ నటన కన్నీరు పెట్టించే విధంగా ఉంటుంది. సూర్య, సన్ ఆఫ్ కృష్ణన్, ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయి నటించే సూర్య ఈ చిత్రంలో పలు రకాల షేడ్స్లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో ప్రేమని, తండ్రి సెంటిమెంట్ని అద్భుతంగా చూపించారు. నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, రవితేజ ఈ చిత్రంలో పలు రకాల విభిన్నమైన లుక్స్లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రవితేజ, దేవకి మధ్య లవ్ స్టోరీ ఎమోషనల్గా ఉంటుంది. మజిలీ, సమంత, చైతు జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలయ్యి ఘన విజయం సొంతం చేసుకుంది. చైతు ప్రేమలో విఫలమయ్యి మధ్యానికి బానిసైన యువకుడిగా నటించాడు. కొత్త బంగారు లోకం. వరుణ్ సందేశ్ కెరియర్లో కొత్త బంగారు లోకం మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని అద్భుతమైన టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. మన్మథ చిత్రం 2004లో విడుదలైంది. స్టైలిష్ హీరో సింబు అప్పట్లోనే ఈ చిత్రం ద్వారా బోల్డ్ ప్రయత్నం చేశాడు. ఫ్లాష్ బ్యాక్ లో సింధు తులాని, సింబు మధ్య ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది. రాజారాణి, ఆర్య, జై, నయనతార, నజ్రియా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ చిత్రంలో అటు ఆర్యకు, నయనతారకు ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా హీరో సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫారిన్ నుంచి వచ్చి పల్లెటూరిలో ప్రేయసి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న హీరోగా సిద్ధార్థ్ నటించాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.